సాతాను సృష్టికర్త ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అనగానే ఎక్కువ మందికి తెలిసేది లోకంలో బైబుల్ చదువుకున్న వాళ్ళకి మెయిన్ తెలిసేది ఏంటంటే లూసిఫర్ అని చాలామంది చెప్తారు. మరి లూసిఫర్ అనేటువంటిది ఎవరు? ఈ లూసిఫర్ అనేటువంటిది ఒక దేవదూత కదా. దేవుడు పరలోకంలో ఈ లూసిఫర్ అనేటువంటి దేవదూతని చేసి ఈ లూసిఫర్ అనే దేవదూత దేవుడికి సంగీతాన్ని వినిపిస్తుందని బైబిల్ చెప్తుంది. అంతే కదా, మరి లూసిఫర్నే దేవుడే చేశాడు కదా. అప్పుడు లూసిఫర్ లోపలికి గర్వం ప్రవేశించింది, చెడు ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు దేవుడు అక్కడి నుంచి కింద పడవేశాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ లూసిఫర్ లోపలికి చెడు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చి ప్రవేశించింది? ఈ లూసిఫర్ లోపలికి చెడు ప్రవేశించిద్దని దేవుడికి ముందు తెలియదా? తెలీదు అన్నాం అనుకోండి, అదే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన సర్వంతర్యామి కదా, ఆయన సర్వసృష్టికర్త కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా అంటారు. తెలుసు అన్నాం అనుకోండి, అంటే తెలిసి చేశాడా అని వస్తుంది అనమాట. తెలీదు అన్నామంటే ఆ దేవుడు ఎట్లా అవుతాడు? ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయన లేకుండా ఏ లేదు కదా, కలిగి ఉన్నది ఆయన లేకుండా లేదు అని చెప్తుంది కదా. కాబట్టి ఎట్లా అంటారు? లేదు దేవుడే తెలుసు దేవుడికి అన్నాం అనుకోండి, అంటే తెలిసి చేశాడా? అంటే తెలిసి చేశాడంటే ఈ లోకంలో ఇప్పుడు మంటలు, మానభంగాలు, హత్యలు, పాపము ఇంత చేస్తుంది, మరి దేవుడే చేపిస్తున్నాడా అని ఆన్సర్ వస్తుంది అన్నమాట. అసలు సాతాను సృష్టికర్త ఎవరు మనం చూద్దాం. ఇది ఒక కెరూబు. కెరూబు వేరు, సాతాను వేరు అని మీరు ఫస్ట్ పాయింట్లో గమనించాలి. కెరూబు వేరు, సాతాను వేరు. కెరూబు ఏం పేరు? దీని పేరు లూసిఫర్. అనేక మందిని చేశాడు కదా పరలోకంలో, చాలామంది లీడర్లను పెట్టాడు. రఫయలు, మిఖాయలు, గాబ్రియలు, వాటిలో ఈ లూసిఫర్ ఒకటి. ఈ లూసిఫర్ సంగీతం వినిపించేది. ఇది ఒక కెరూబు. సో అందుకే అన్నాడు ఇది ఒక తేజో నక్షత్రం అని చెప్పాడు. అక్కడి నుంచి కింద పడేశాడు. యశగ్రంథం 14:12-15లో మనం చూసినప్పుడు ఆ తేజో నక్షత్రమా, వేకుచుక్క, నువ్వు ఆకాశం నుంచి ఎట్లు పడితివి అని అక్కడ మనం చూడగలుగుతాం. అయితే ఈ దేవదూతలను దేవుడు ఎప్పుడు చేశాడంటారు? ఎప్పుడు చేశాడంటే మనకు ఒక ఆధారం ఏం దొరుకుతుందంటే యోగు గ్రంథం 38:7 బైబిల్ ఏం చెప్తుందంటే దేవదూతలందరూ జయధ్వనులు చేస్తుండగా భూమికి పునాది రాయి వేసిన వారు ఎవరు అని క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే దేవదూతలందరూ జయధ్వనులు చేస్తున్నప్పుడు ఈ భూమిని చేశాడు, ఈ భూమికి ఫౌండేషన్ వేసాడు అనమాట. అంటే ఈ సృష్టి, ఈ భూమి సృష్టి ఇవన్నీ చేసే ముందే దేవదూతలు ఉన్నాయి అని అర్థం అనమాట. దేవదూతలందరూ జయధ్వనులు చేస్తున్నప్పుడే ఈ భూమికి పునాది రాయి వేసాడంటే అర్థం ఏంటంటే ఈ విశ్వం, అంటే ఈ భూమి సృష్టిని పునాది రాయి వేసే ముందు, ఈ చేసే ముందే దేవదూతలు ఉన్నారని మనకు అర్థమిస్తుంది అనమాట. అంటే ఆది కారణం ఒకటి చెప్తుంది కదా, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, ఆకాశం అన్నాడు. అంటే ఆకాశంలో ఆల్రెడీ దేవదూతలు చేసేసాడు అని అర్థం అనమాట. అయితే ఈ లూసిఫరే సాతానుగా ప్రవేశించి సాతాన్ అయిపోయింది అనమాట. లూసిఫరు ఒక కెరువు, అది మంచిదే. మరి దేవుడు చేసినంత మంచి అని చెప్తుంది కదా బైబుల్. మరి కెరూబు కూడా మంచిది కదా, లెక్కే కదా. అంటే చెడుని చేస్తాడు దేవుడు, చెడుని చేయడు. కెరూబుని దేవుడు మంచిగా చేశాడు. మంచిగా చేసినటువంటి కెరూబులోకి చెడు ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి ఇప్పుడు మనం. మరి తెలుసుకున్న కెరూబునే సైతాన్ అనుకున్నాం అనుకోండి, కెరూబు సైతాన్ కాదు. అంటే సైతాన్ దేవుడు చేశాడా? అది ఇప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ అనమాట. సో చెడుని దేవుడు చేస్తాడా ఏంటో చూద్దాం. అయితే ఈ కెరూబు, ఈ సైతాను అని దేవుడు చేశాడు అన్నాం అనుకోండి, చేయలేదన్నాం అనుకోండి, అసలు ఈ లోకంలో కలిగి ఉన్నది ఏది? దేవుడు లేకుండా కలుగులేదని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో ఏదైనా సరే, ఆకాశ మహాకాశాల్లో చీకటి కానీ, ఇంకోటి కానీ, వెలుగు కానీ, మరి స్పేస్ కానీ, ఏదైనా కానీ దేవుడు లేకుండా ఏమీ లేదు. కలిగి ఉన్నది ఏది? దేవుడు లేకుండా కలగలేదని బైబిల్ చెప్తుంది కదా. మరి సైతాను వేరు, దేవుడు వేరు. దేవుడు దేవుడు కానీ కలిగి ఉన్నాడు, సైతాన్ని వేరే వాళ్ళు చేశారు అన్న అన్నాం అనుకోండి, దేవుడి యొక్క పవర్ ఇక్కడ కించపరచబడుతుంది. ఈయన దేవుడు ఎలా అవుతాడు? కలిగి ఉన్నది ఏది? అంటే ఈ శూన్యములో కానీ, ఆకాశంలో కానీ, మహాకాశాల్లో కానీ, నక్షత్రాల్లో కానీ, భూమి కానీ, కింద కానీ, ఏదైనా కానీ, ఏదైనా కానీ ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏదైనా సరే ఆయన లేకుండా కలగలేదని బైబిల్ చెప్తుంది. ఆది కాండం 1:31 ప్రకారం దేవుడు చేసిన అదంతా కూడా మంచిది అని చూశాడు ఆయన, మంచిదని చెప్తుంది. రోమా 11:36 ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి అని చెప్తుంది.
సో ఆయన లేకుండా ఏది లేదు, కెరూబును కూడా ఆయన చేశాడు, దూతలను ఆయన చేశాడు. అట్లయితే మరి ఈ లూసిఫరు అనేటువంటిది సైతానుగా మారిపోయింది కదా. అసలు ఈ లూసిఫర్ సైతానుగా ఎలా మారిపోయింది, అసలు దీనిలోకి చెడు ఎక్కడి నుంచి వచ్చి ప్రవేశించింది అని మనం చూసినప్పుడు దీనికి మరి ఇది వచ్చేసింది ఆల్రెడీ, భూమి తిరుగుతుంది. అదే ఎఫెసి 6:12 ఆకాశం మందు దురాత్మల సమూహముగా తిరుగుతుందని ఇక్కడ బైబుల్ చెప్తుంది. దీనికి చాలా పేర్లు ఉన్నాయి బైబుల్లో మీకు తెలుసు. అయితే దీంట్లోకి చెడు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క లూసిఫర్ అనేటువంటి చక్కటి కెరూబు దేవుడు పరిశుద్ధంగా చేసి మంచిగా చేసినటువంటి దాన్ని ఎవరు చెడగొట్టారు, ఇది సాతాను ఎలా అయిపోయింది, ఇది కెరూబు, కెరూబు వేరు సాతాను వేరు అని ముందే చెప్పాను నేను. ఈ లూసిఫర్ కెరూబు సాతాను కాదు, ముందు దేవుడు చేసిందంతా మంచిదే కదా, మరి లూసిఫర్ని మంచిగా చేశాడు కెరూబుని. దీంట్లోకి చెడు ఎక్కడి నుంచి వచ్చి ఎంటర్ అయింది, పాపం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చి ఎంటర్ అయింది, చెడు అనేటువంటి దాన్ని దేవుడు ముందే ఒక చోట చేసి స్టోర్ చేసి పెట్టాడా అని అన్నామంటే మాత్రం అది బైబుల్ యాక్సెప్ట్ చేయలేదు, క్రైస్తవులు ఎవరు యాక్సెప్ట్ చేయరు దాన్ని. మరి ఎక్కడి నుంచి వచ్చి ప్రవేశించింది, అసలు ఈ లూసిఫర్ ఎవరు, ఈ లూసిఫర్ని దేవుడు మంచిగా చేస్తే చెడు ఎక్కడి నుంచి వచ్చి ప్రవేశించింది, అంటే దేవుడు ముందే చెడు అనేటువంటి దాన్ని ఒక చోట స్టోర్ చేసి పెట్టాడంటారా, కాదు కాదు. ఏంటో చూద్దాం, అసలు సాతాను సృష్టికర్త ఎవరనే దానికి ఆన్సర్ మనం రావాలంటే ఈ లూసిఫర్ లోపలికి చెడు అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రవేశించింది అనగా చీకటి అని చెప్పాలి మనం. సో ఆదిగాండ 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినందు కానీ చీకటి కమ్మని పలుకగా చీకటి కలిగిన లేదు. అక్కడ చాలా సందర్భాల్లో దేవుడు డైరెక్ట్గా కొటేషన్స్ లేవు బైబుల్లో, చీకటిని దేవుడు చేశాడు అని మనం ఇక్కడ యశ గ్రంథంలో ఒక చోట చీకటిని కలుగు చేయవాడు అని ఉంది, కానీ అసలు ఈ చీకటి ఎక్కడిది, అరే వీడికి చీకటి పట్టిందిరా అంటాం కదా, అంటే చీకటి పట్టింది వాడికి, చీకటిని వదిలించాలి. అసలు ఏమిటి చీకటి, ఈ చీకటే వచ్చి ఈ లూసిఫర్లో ప్రవేశించింది. లూసిఫర్ మంచిదే, ఈ కెరూబు ఇది ఎవదోత, ఇది బ్యూటిఫుల్గా మంచిగా చేశాడు దేవుడు, కానీ దీంట్లోకి చెడు వచ్చి ప్రవేశించింది, చీకటి వచ్చి ప్రవేశించింది. ఈ చీకటి ఎక్కడుంది, అసలు ఎవరు చేశారు ఈ చీకటిని, ఎక్కడుందో దీని అంతమేంటో ఈ శాస్త్రవేత్తలకి ఈ చీకటిని టెలిస్కోప్తో చూస్తుంటే గెలాక్సీ పాలపుంత దాటిపోయి వెళ్తుంది, చీకటి ఇంకా వెళ్ళే కొద్దికి వస్తానే ఉందంట, దాని ఎండింగ్ ఇంతవరకు కనపడలేదంట, ఎండింగ్ లేదంట. అసలు హూ క్రియేటెడ్ డార్క్, ఈ చీకటిని ఎవరు చేశారు అనే పాయింట్లో ఈ చీకటి గురించి తెలుసుకుందాం మనం. కాబట్టి ఈ లూసిఫర్లోకి ఈ సాతాను వచ్చి ప్రవేశించి లూసిఫర్ సైతానుగా మారిపోయి ఈ దురాత్మల సమూహంగా తిరుగుతూ అనేకుల్ని చెడగొడుతూ ఉంది, చీకటిని ఎవరు చేశారనే పాయింట్లో దీనికి సంపూర్ణ ఆన్సర్ మనము తెలుసుకుందాం.